కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల మండలంలోని కాలువకట్ట గ్రామ మలుపు వద్ద ఉన్న బ్రిడ్జి శిథిలావస్థలో ఉందని దానిని ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముచ్చాల ప్రసాదరావు మాట్లాడుతూ మైదుకూరు వయా రాజధానికి వెళ్లే ఆర్ఎన్బి ప్రధాన రహదారికి బ్రిడ్జి నిర్మించి కొన్ని సంవత్సరాలు కావస్తుందని ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిన ప్రభుత్వం గాని ప్రజా ప్రతినిధులు గాని ఇంతవరకు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ బ్రిడ్జి మలుపు వద్ద నిర్మించారని అది కూడా సింగిల్ బ్రిడ్జి నిర్మించారని దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రధాన రహదారిలో ఎన్నో భారీ వాహనాలు కూడా వస్తుంటాయి. అందువల్ల నూతనంగా డబుల్ బ్రిడ్జిని నిర్మిస్తే తప్ప లేకపోతే ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ బ్రిడ్జి వల్ల ఈ రోడ్డు మార్గంలో చాలా ప్రమాదాలు జరిగాయని మా దృష్టికి అనేక మంది గ్రామ ప్రజలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ బ్రిడ్జిని పరిశీలించి జరిగింది పరిశీలించడం జరిగింది. అయితే ఇది చాలా కాలం నుండి పాడుబడి బ్రిడ్జి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నదని కాలవకట గ్రామ ప్రజలందరూ మానవకుల పరిరక్షణ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని పరిశీలించడం మీదట సైడ్లో గోడ లేకపోవడం, సరైన పిల్లర్స్ లేకపోవడం, రెండు వెహికల్ వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు దాటుకోలేకపోవడం వలన ఎగిరిపోయి కాలువలో పడడం జరుగుతుందని చాలామంది పేదలు రోడ్డు పోయిన వాళ్ళందరూ మా దృష్టికి తీసుకోవడం జరిగింది ప్రజలు. అయితే దీన్ని వెంటనే పరిశీలించి జిల్లా అధికారులకు కలెక్టర్ గారికి మరియు సంబంధిత ఆర్ఎన్బి మినిస్టర్ గారికి మానవ హక్కుల సంస్థ తరఫున ఫిర్యాదు చేసి ఈ బ్రిడ్జి నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని వారు వచ్చి వెంటనే పరిశీలించి ఈ బ్రిడ్జిని వెడల్పు పెంచి ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. కాబట్టి పోరుమామిల్ల మండలం కాలవకట గ్రామం వద్ద ఉన్న పోర్మాల టు విజయవాడ ఓ రహదారిలో బ్రిటిష్ కాలం నాటి లో కట్టిన బ్రిడ్జి పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉన్నదని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మా దృష్టికి కాలవకట గ్రామ ప్రజలు తీసుకురావడం జరిగింది. దానిని మేము పరిశీలించగా బ్రిటిష్ కాలం నాటి లో కట్టిన బ్రిడ్జిని ఇంతవరకు సంబంధిత అధికారులు పరిశీలించడం కానీ దాని మరమ్మతులు చేయడం కానీ జరగలేదు. ప్రతిదినం రహదారి వెంట ప్రమాదాలు జరుగుతున్నాయని ఒకవైపు ఓ వెహికల్కు మరోవైపు వచ్చేటువంటి వీల్లేక ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ఆ వెహికల్ లోయలో పడిపోవడం జరుగుతున్నది. అక్కడున్న గ్రామ ప్రజలు చాలా ఆవేదనకు గురి తెచ్చుతూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన వెంటనే జిల్లా అధికారులు స్పందించి బ్రిడ్జిని వెడల్పు చేసి వెంటనే మరమ్మతులు చేయించి బ్రిడ్జి కొత్త బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా కోరడం అనేది.